हाय अंडी, वेलकम टू माय चैनल। इप्पुडु ई वीडियोलो चाला मंदिकी एंटंटे ई दुर्द गज्जि तामर इलांटिवि ई मध्य कालंलो चाला एक्कुवय्या। इवि एंदुकु वस्तुंटायि अंटे एक्कुवगा एंडलो तिरगडम, एंडलो तिरिगिनप्पुडु प्रैवेट पार्ट्स्लो चेमट रावडम, ఇలాంటివి కారణాల వల్ల ఈ సమస్య అనేది మనకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ దురద అనేది కూడా కొంచెం అనిపిస్తే ఏం కాదు, అది విపరీతంగా ఉంటే వాళ్ళ మనసంతా దాని మీదనే ఉంటుంది. ఏ పని చేసినా చేయనివ్వదు, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా అది తగ్గపోయేసరికి చాలామంది ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో దానికి శాశ్వతంగా ఒక మంచి రెమెడీ ఇంట్లోనే చెప్పాను, అదేంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో దీనికోసం మనకు ఒక చిన్న సైజ్ కాకరకాయ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. మిడిల్లో ఉండాలి కాకరకాయ. సో తీసుకొని చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి, జ్యూస్ లాగా కాదు పేస్ట్ లాగా చేసుకోవాలి. సో దీన్ని ఒక 2 మినిట్స్ మీరు మిక్సీ పడితే చాలు, అది అయిపోతూ ఉంటుంది. సో కాకరకాయలో గజ్జిని తామర తగ్గించడానికి మంచి బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, పేస్ట్ అనేది మనకు ఈ విధంగా ఉండాలి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి అండి. మనం ప్రైవేట్ పార్ట్స్లో రాసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో దీంట్లో న్యాచురల్ యాంటీ ఏజింగ్ ఉండడం వల్ల స్కిన్ పైన మంచి యాంటీ ఏజింగ్ లాగా పనిచేసి దురద రాకుండా వచ్చిన దాన్ని పోగొట్టేలా ఈ కాకరకాయ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ పేస్ట్ అంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కదా. సో దీంట్లో ఇంకా కొన్ని మిక్స్ చేసుకొని అప్లై చేసేసుకుందాం మనం. సో ఇప్పుడు ఈ కాకరకాయ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా వాటర్ అయినా మనకు అక్కడ అంటుకోదు అండ్ బాగా గట్టిగా అయినా అంటుకోదు అన్నమాట, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో మీరు మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ పోయండి. సో ఇప్పుడు మనం దీంట్లో టర్మరిక్ యాడ్ చేస్తామండి. టర్మరిక్ అండ్ కోకోనట్ ఆయిల్ అన్నమాట, ఇక్కడ మీకు చూపిస్తున్నది కోకోనట్ ఆయిల్ అన్నమాట, పారాషూట్ కోకోనట్ ఆయిల్. మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా వాడుకోవచ్చు అనమాట, హెయిర్ ఆయిల్స్ అయినా వాడుకోవచ్చు, ఏం పర్లేదు. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వేసుకుని ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం టర్మరిక్ యాడ్ చేస్తున్నాం, ఒక 1/2 టేబుల్ స్పూన్. టర్మరిక్ అనేది దీంట్లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల, సో అక్కడ మనం దురద వచ్చినప్పుడు గోకినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్కిన్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో అక్కడ ఉన్న స్కిన్ అనేది రెడ్ కలర్ నుండి మనం న్యాచురల్గా స్కిన్ టోన్ ఎలా ఉంటుందో ఆ కలర్లోకి రావడానికి, అలాగే అక్కడ ఏమైనా బ్యాక్టీరియల ఫంగల్ లాంటివి ఉంటే ఈ టర్మరిక్ అనేది వాటిపైన పోరాడి వాటన్నిటిని పోవడానికి చేస్తుంది. అలాగే మళ్ళీ రాకుండా ఉండడం కోసం కూడా ఈ టర్మరిక్ అనేది ట్రై చేస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఈ కాకరకాయ పేస్ట్ అనేది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ బాగా పనిచేస్తాయి. కోకోనట్ ఆయిల్ అనేది స్కిన్ని మాయిశ్చరైజర్ లాగా పనిచేసి దాన్ని పోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ నేను మీకు దురద ఉన్న ప్లేస్లో ఎలా అప్లై చేయాలో చూపెడుతున్నాను. సో ఒకటి కాటన్ స్ట్రిప్ తీసుకోండి, అలాగే రోజ్ వాటర్ తీసుకోండి. సో ఈ కాటన్ స్ట్రిప్ మీద రోజ్ వాటర్ని కొంచెం అప్లై చేసేసుకోండి. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా చెమట అలాగే డస్ట్ ఉంటూ ఉంటుంది కాబట్టి, సో అక్కడ గాలాడదు కాబట్టి మనకు దురద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అక్కడ మనం ఈ రోజ్ వాటర్తో క్లీన్ చేసేసుకున్న తర్వాతనే ఇది అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అండ్ మంచి రిజల్ట్ ఇస్తుంది. మీరు డైరెక్ట్ ఇది అప్లై చేస్తే మీకు స్నానం చేసే ముందు మీరు అప్పుడు అప్లై చేసుకోండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఒక 2-3 డేస్ వాడండి ఈ ఐట్మెంట్స్, అన్ని క్రీమ్స్ వాడే బదులు ఇలా కనుక మీకు వాడితే న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. కొన్ని దురద మందులు వేసుకుంటే ఏంటంటే కొంచెం మత్తుగా తలనొప్పి బద్ధకం ఉంటూ ఉంటుంది అండ్ లావ్ అవుతూ ఉంటారు కదా. సో అందుకే ఇలా కనుక చేస్తే మీకు న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో ఇలా ఒక 20-30 మినిట్స్ అప్లై చేసుకున్నాక ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకుంటే మీ స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, మంచిగా అవుతుంది. ఎలాంటి దురద అనేది ఎంతటి దురద అయినా పోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి.